మళ్ళీ మొలకెత్తే ఆస్కారం కూడా లేదని చెప్పి భావిస్తాను. జనరల్గా అంటే గింత 7-8 సంవత్సరాల కాలంలో ఎందుకు మూట కట్టుకున్నాడో మనం తప్పకుండా ఇప్పటికే ప్రజలు అనుకుంటాను. దానికి నాయకత్వం వహించే బాధ్యత మాత్రమే మనం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రజలు సిద్ధంగా ఉండరు. ఆచార్య గారు ఒక మాట చెప్పిండ్రు, పెద్దలు కూడా ఒక మాట చెప్పిండ్రు, ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, మనం మాత్రం ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొని గోళ్ళు కొట్టగలిగే సత్తాను సంతరించుకోవాలనేది చాలామంది చెప్తా ఉన్నాం. ఆ శక్తి, ఆ సత్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉంటుంది, దానికి శోధక శక్తులుగా నాయకత్వం వహించేటువంటి నాయకులకు మాత్రమే ఉంటుంది. ఇవాళ కేంద్రం చేసిందా, రాష్ట్రం చేసిందా, నరేంద్ర మోడీ గారు చేసిందా, కేసీఆర్ గారు చేసిందా, నాకు తెలిసి ఈ 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే కావచ్చు, ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెలకోసారి 2 నెలలకోసారి ఫామ్ హౌస్లో పడుకొని బయటకు వచ్చి ఏదైనా గోల్మాల్ చేయాలన్నప్పుడు, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నప్పుడు అబద్ధాన్ని కూడా నైపుణ్యంగా చెప్పి ఒప్పించగలిగేటువంటి తక్కుటమాల విద్యలు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి వందల వేల ప్రెస్ మీట్లు మనం చూసినాం. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టకపోవచ్చు, నాకు తెలిసి పెట్టలేనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు నేను చేసినాను మాత్రం ఇక్కడ చెప్పలే, కేసీఆర్ మాత్రం నేను మాత్రమే చేసినని చెప్పుకుంటాడు, తేడా చూడండి. నరేంద్ర మోడీ గారు నాకు 130 కోట్ల ప్రజానీకం ఒక సేవకుడిగా ఈ దేశానికి సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు. నేను, నా మంత్రివర్గ సహచరులు, నా ప్రభుత్వం ప్రజలు మెచ్చే పద్ధతులు పాలించాలని చెప్పి కోరుకుంటున్నా, నేను సేవకుడి మాత్రమే చెప్పాను. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు దేశానికి సంకేతం ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత చివరి పోలింగ్ మిగిలింది, ఆయన ఒక కమ్మండలం పట్టుకొని హిమాలయాలకు వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.